జగంపేట స్థానిక కాకినాడ రోడ్లో ఒక లైన్ చెస్ స్మారక మందిరం వద్ద అన్న క్యాంటీన్ని ప్రారంభించారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతిలాల్ నెహ్రూ. సోమవారం జగంపేట సెట్టిబలిజపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ సెట్టిబలిజ నాయకులు రీసు రవణ, గొర్రెల వీరబాబు, వానశెట్టి శ్రీను ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన భోజనాలను జ్యోతిలాల్ నెహ్రూ పేదలకు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో పేదవారికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లు నిర్వహిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేయడం, కూల్చివేయడం దురదృష్టకరమని, కానీ తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి నుండి పోరాటాలు చేస్తూ అన్నం పెట్టి నిరసనలు తెలియజేయడం చేసిన ఈ ప్రభుత్వం ఎక్కడా స్పందించలేదని, ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం సందకు సుదీర ప్రాంతాల నుంచి వచ్చే పేదవారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. చిన్న కార్యకర్తలండి, అలా వెనుకుంటే కానీ ఇంకెనుకుంటూ సతీష్ వాళ్ళ మీద పండుగ ఏ 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